అయ్యా మా అవసరం ఇది అని చెప్తే దేవర్ కైండ్ ఎనఫ్. మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు అధ్యక్ష ప్రధానమైన వాటికి కాళేశ్వరానికి 100/100% వచ్చేసినాయి అనుమతులన్నీ, సీతారామకు 100/100% వచ్చేసినాయి, పాలమూరులో అన్నీ వచ్చినాయి అధ్యక్ష, కేవలం ఒక్కటి మాత్రం ఉంది బహుశా అది కూడా మా ఆఫీస్లో భూపాల్ రెడ్డి గారు ఉన్నారు, వాడు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఈజ్ ఆఫ్టర్ ఇట్, బహుశా నాకు తెలిసి వెరీ షార్ట్ పీరియడ్లో అది కూడా రాబోతా ఉంది, అది వస్తే ఒకసారి మన పీడా వదిలిపోతుంది చాలా వేగంగా. సబితా గారు అన్నారు ఇంతకుముందు, వారు చెప్పింది 100% కరెక్ట్, కాళేశ్వరం పోతున్నంత స్పీడ్గా పాలమూరు పోతలేదని వారి యొక్క బాధను వ్యక్తీకరించారు. మా మిత్రులు నిరంజన్ రెడ్డి గారు, మా పాలమూరు జిల్లా మా శ్రీనివాస్ గౌడ్ గారు, మా యొక్క మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు అందరూ కూడా ప్రతిసారి ఆవేదన వెలిపిస్తారు అధ్యక్ష. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన గౌరవ ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు కావచ్చు అనేక మంది నాతోని ఫైట్ చేస్తూ ఉంటారు అధ్యక్ష, సార్ మా నీళ్ళేవి మా సంగతి ఏంటంటే ఇట్లా ఆటంకాలు ఉన్నాయి, స్టేలు ఉన్నాయి, దాని పేరేంది అధ్యక్ష అది కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయని చెప్పి చెప్పినాం, భగవంతుని దయవల్ల తొలగిపోతూ ఉన్నాయండి 100%. సబిత గారు కోరినట్టు ఇప్పుడు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, దానికి కూడా ఫండ్స్ టైప్ అవుతూ ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా 100% ఈ టర్మ్లో కంప్లీట్ చేసి సమగ్రంగా పూర్తి చేసి రంగారెడ్డి జిల్లాకు కూడా నేను హామీ ఇస్తా ఉన్నా 100% అధ్యక్ష. పాలమూరులో ఇప్పటికీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం ద్వారా ఒక 8.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఆల్రెడీ వచ్చింది, జూరాలో 1 లక్ష ఎకరాలు పాతది ఉంది, అవన్నీ కూడా కలిపి దాదాపు 10 లక్షల ఎకరాలు. చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఒకప్పుడు మా మహబూబ్నగర్ జిల్లా పోతుంటే దుఃఖప్రాయంగా ఉండేది, ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు బతుకున్న రోజుల్లో మూమెంట్ టైంలో మేము పోతుంటే ఎక్కడ చూసినా పెద్ద ఎడారిలాగా ఉండేది అధ్యక్ష. ఈరోజు పోతుంటే మన ఎన్నికల సందర్భంగా తిరుగుతుంటే కూడా చాలా వరకు వందలా చెరువులు నిండి ఉన్నాయి, కొంత భూమి కొంత పాటు పచ్చగా కనపడతా ఉంది, ఒక 10 లక్షల ఎకరాలు కొంత తృప్తికరంగా ఉంది. నిన్న పేపర్లలో కూడా చూసినాం అద్భుతమైన పల్లి పంట వచ్చింది, ఇంకో 1 లక్ష టన్నులు ఇప్పుడు రైతుల దగ్గర కొనుగోలు చేయాలని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష.